కాంగ్రెస్ గెలవడమో ఏమో కానీ ఏపీ వైసీపీలో వణుకు మామూలుగా లేదు. ఫలితాలు ఎలా ఉంటాయేంటో అన్న టెన్షన్తో మార్పుల మీద మార్పులు చేస్తున్నారు ఆ పార్టీ అధినేత. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ మార్పుల వల్ల ఫ్యూచర్ లో వచ్చే లాభం ఏంటో చెప్పలేం కానీ, తాజాగా అనంతపురం జిల్లా దాదాపు 10 మంది పార్టీ నాయకులు మార్చేందుకు సిద్ధమయ్యారట జగన్. చూస్తుంటే ఆ 10 మంది నాయకులకు ఇది మామూలు షాక్ కాదు. ఒకప్పుడు టీడీపీ కంచుకోటలాగా ఉన్న జిల్లాలో పరిస్థితులు 2019 ఎన్నికల సమయంలో మారిపోయి, అప్పటి వరకు టీడీపీ కంచుకోటలో ఒకటిగా ఉన్న ఉమ్మడి అనంతపురంలో 2019 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. రానున్న ఎన్నికల్లో మళ్ళీ అదే సక్సెస్ సాధించాలంటే మార్పు అనివార్యమని అధిష్టానం ఫిక్స్ అయింది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు వడపోత మొదలవగా అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలో టెన్షన్ మొదలైంది. ఈ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వైసీపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కేవలం 3 మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందని, మిగిలిన స్థానాల్లో కొత్త వారిని బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి మాత్రమే టికెట్ భరోసా కనిపిస్తుంది. దీంతో మిగిలిన ఎమ్మెల్యేల తమ భవిష్యత్ ఏంటన్న ఆలోచనలో పడ్డారట. అనంతపురం పార్లమెంటు పరిధిలో రాయదుర్గం, గుంతకల్లు, శింఘనముల, కళ్యాణదుర్గం, అనంతపురం ఎమ్మెల్యేల పేర్లు గల్లంతు జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డికి టికెట్ ఇచ్చేది లేదని టాక్. 4 ఎంపీ, 1 ఎమ్మెల్యేగా గెలిచిన అనంత వెంకటరామిరెడ్డిని తప్పిస్తారా అనేది డౌటే. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీ చరణ్ కు టికెట్ లేనట్లేనని కూడా తెలుస్తుంది. గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పైన వ్యతిరేకత ఎక్కువగా ఉంది. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా ఆమె కుటుంబ సభ్యులు వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్నాయి. హిందూపురం పార్లమెంట్ పరిధిలో ధర్మవరం మినహా మిగిలిన అన్ని చోట్ల అభ్యర్థుల మార్పు ఉండే అవకాశం ఉంది. రాప్తాడులో పరిటాల కుటుంబంపై రికార్డు మెజార్టీతో గెలిచిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డికి సొంత సామాజిక వర్గంతో పాటు కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన స్థానంలోకి కడపాల శ్రీకాంత్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మడకశిర ఎమ్మెల్యే తిప్పస్వామి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పరిస్థితి ఏమంత అనుకూలంగా లేనట్లు చెబుతున్నారు. హిందూపురంలో మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ను ఇప్పటికే తప్పించి కురుబ దీపికకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. హిందూపురం ఎంపీ గోరెట్ల మాధవ్కు అసలు టికెట్ దక్కే ఛాన్సే లేదని టాక్. మొత్తానికి మరో వారంలో అనంతపురం జిల్లాలో టికెట్ల కేటాయింపుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.